ముస్తాబాద్ మండల కేంద్రంలోని అతి పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ శివ కేశవుల ఆలయ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎప్పటి మాదిరిగానే ఆలయ నూతన కమిటీ ఎన్నికలు గ్రామస్తుల సమక్షంలో జరిగాయి. చైర్మన్ పదవి కోసం వరుసగా 2 సార్లు చైర్మన్ పదవి చేపట్టిన ఎల్సాని దేవయ్య, అలాగే గతంలో 2 సార్లు చైర్మన్ గా ఉన్న ఉరగంటి తిరుపతితో పాటు బద్దిపడగ ప్రతాపరెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్ తో పాటు మిరుదొడి దేవయ్యలు బరిలో ఉండగా ఏకగ్రీవం చేయడం కోసం గ్రామస్తులు కృషి చేసినప్పటికీ ఎవరు అధ్యక్ష పదవి పోటీ నుండి తప్పుకోకపోవడంతో ముందుగా డైరెక్టర్లు ఎంపిక ప్రక్రియ కొనసాగించారు. దీంతో 45 మంది డైరెక్టర్లను గ్రామస్తులు ఎన్నుకున్నారు. వీరిలో నుంచి 43 మంది డైరెక్టర్ల ఎన్నిక కోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎల్సాని దేవయ్యకు 24, ఉరగంటి తిరుపతికి 14, బద్దిపడగ ప్రతాపరెడ్డికి 5 ఓట్లు, మిగతా ఇద్దరికి ఓట్లు రాకపోవడంతో 10 ఓట్ల తేడాతో హైట్రిక్ చైర్మన్ గా దేవయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొల్లూరు నరసింహులు, కోశాధికారిగా ఆవుల రాజేశం ఎన్నికయ్యారు. దీంతో నూతనంగా ఎన్నికైన చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులను గ్రామస్తులు శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మండల కేంద్రంలో శివకేశవ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చైర్మన్ ఎన్నిక, ఇంటి చైర్మన్ ఎన్నిక డైరెక్టర్ల చేత 3వసారి ఎల్సాని దేవయ్య గారు ఎన్నిక కావడం వారికి మా యొక్క గ్రామస్తుల తరఫున మరియు అన్ని కుల సంఘాల ప్రజల తరఫున వారిని 3వసారి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోటీలో కూడా గత చైర్మన్గా పనిచేసినటువంటి కొంతమంది వారు కూడా వారి సేవలు కూడా ఈ యొక్క ఆలయానికి అందించడం జరిగింది. ఈరోజు మరొకసారి 3వసారి ఎన్నికైన ఎల్సాని దేవయ్య గారికి మరియు ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు, వారందరికీ కూడా పేరు పేరున మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరి తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను.